వాళ్ళలో ఎంతో మంది భయపడుతున్నారు. వాళ్ళకి ఎంతగా భయం ఉందంటే ఏం చేయాలో అర్థమైతలేదు. ప్రజలందరూ గజగజ వణికిపోతున్నారు. రావణాసురుడికి తెలిసింది తనకు తానుగా అనుకుంటున్నాడు. దుమ్రాక్షుడు ధూళిలో కలిసిపోయాడు, ఆ కంపెనీ ప్రాణాలు ఆకాశంలో కలిసిపోయాయని, మహాబలిశాలి అయిన ప్రవస్తుడు మట్టిలో కలిసిపోయాడు, కుంభకర్ణుడు కోల్పోయాడు, మహోదర మహాపార్షులు మాయమయ్యారు, అక్షయకుమారుడు అదృశ్యమయ్యాడు, త్రిశిరసుని కాలం దిరిపోయింది, అతికాయని ఆయుర్యార్థం అంతరించింది, దేవాంతకుడు దీనంగా మరణించాడు, నరంతకుడు నీలగూలాడు, ఎందరో మరెందరో రాక్షస వీరులు చనిపోయారు. అంతే, నా ఇంద్రజిత్తు నాగపాష బంధం నుంచి కూడా రామలక్ష్మణులు విడిపోయారు. దానిని ఎవ్వరు విడిపించుకోరు. అట్లాంటి దాని నుంచి కూడా రామలక్ష్మణులు విడిపించుకున్నారు. అసలు ఈ రామలక్ష్మణులను సుగ్రీవులను జయించేవాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరు లేరా అని చెప్పేసి ఇంకా దిగులు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఈ విధంగా ఆలోచనలు సాగిస్తున్న లంకాధిపతి మళ్ళీ రాక్షసులతో అంటున్నాడు, రాక్షసులారా, ఇమరపాటు లేకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి, లంకను రక్షించండి, ముఖ్యంగా అశోకవనాన్ని అశ్రద్ధ చేయకండి. ఇంకా అతనికి అదే చింత, ఇంతమంది చనిపోతున్నారు అయినా కానీ తాను ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తలేడు. రాక్షసులను పిలిచి ఏమంటున్నాడు, అశోకవనాన్ని కాపాడండి, అశ్రద్ధ చేయకండి, లంకలో ఎవరు ప్రవేశిస్తున్నారో, లంకలో నుంచి ఎవరు వెళ్తున్నారో జాగ్రత్తగా గమనిస్తుండండి, అందులోకి శత్రు సైన్యము విజయోత్సవంతో ఉంది, మనల్ని ఏమైనా చేయగలరు, అందులోకి ఈ వానర మూక అనేది ఉంది కదా, అవిటిని పట్టుకోవడం కూడా కష్టము, జాగ్రత్త అంటున్నాడు. అంతేకాని వాళ్ళకి చెప్పి పంపించిన తర్వాత తాను కుదుటపడలేదు, ఒక్కడే ఉన్నాడు. అంతే దుఃఖం బయటకు వచ్చి ఓ అని పిచ్చిగా ఏడుస్తున్నాడంట. ఆ ఏడుపు చూసిన ఇంద్రజిత్ వచ్చి తండ్రితో అంటున్నాడు, తండ్రి, ఇంద్రజిత్ మరణించలేదు, నువ్వు ఏడవడం ఏంటిది, అసలు నువ్వు ఇలాంటి వాడివి, మళ్ళీ మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు ఆ పొగడము, ఆ రామలక్ష్మణుల యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకపోవడం, యుద్ధభూమిలోకి పోవడం, మరణించడం, ఇదే ఉంది. కానీ ఒక్కసారన్నా ఈ రావణాసురుడు ఇప్పటికీ అందరూ అయిపోయారు, మిగిలి ఉంది తాను, కుంభుడు, నికంభుడు, లేకపోతే ఇంద్రజిత్తు, వీళ్ళందరినీ కూడా పొడగొట్టుకుంటానేమో నా ఈ దుఃఖం లేదు. మళ్ళీ ఇంద్రజిత్తు వచ్చి పొగడడం మొదలుపెట్టాడు, నా బాణాలకు తగిలిన వాడు ఇంతవరకు బతికి బట్ట ఏటలేరు, ఈరోజు నా బాణాలతో రామలక్ష్మణులను వధిస్తాను, వాళ్ళిద్దరు నేలపై పడి ఉండడం నువ్వు చూస్తావు తండ్రి, ఇంద్ర, యమ, విష్ణు, రుద్ర ఎవ్వరు కూడా వాళ్ళని ఆపలేరు అని చెప్పి రథాన్ని తీసుకొని రణరంగానికి బయలుదేరాడు. ఇంద్రజిత్ వెంట పరాక్రమవంతులైన ఎందరో వేల మంది రాక్షసులు కూడా అతనితో వెళ్ళారు. ఇంద్రజిత్ రణరంగంలో ప్రవేశించాడు. రాక్షసులు తన రథం చుట్టూ నిలబడమని చెప్పాడు. దానికి ముందుగా ఇంద్రజిత్తు హోమం చేస్తాడు. ఆ హోమం చేసిన తర్వాత అతన్ని ఎవ్వరూ కూడా జయించలేరు. ఈ విధంగా ఆ వెళ్లే ముందర అగ్నిని రగల్చి అవ్విస్సును, పేలాలను, పుష్పమాలను, సుగంధ ద్రవ్యాలన్నింటినీ అగ్నిలో మంత్రాలతో హోమం చేశాడు. ఆ హోమంలో శస్త్రాలనే దర్బలుగా చేసుకున్నాడు. ఎర్రని బట్టలు ధరించాడు. అగ్ని చుట్టూ రీలుగడ్డిని, తోమరాలను పరిచాడు. నల్లని మేకను తెప్పించి వధించాడు. అగ్ని ఒక్కసారిగా ఆకాశాన్ని కంటింది. అంతే, పొగలేని అగ్ని రావడం వల్ల విజయసూచకంగా అనిపించింది. బంగారు కాంతి గల అగ్నిశిఖలు ప్రదక్షిణంగా జ్వలించి అవిసును గ్రహించాయి. తన రథాన్ని, ధనస్సును, బ్రహ్మాస్త్రాన్ని హోమంలో ఆహ్వానం చేశాడు. అంటే తాను ప్రతిసారి కూడా రథాన్ని, అస్త్రాలన్నీ కూడా హోమంలో నుంచి తీసుకుంటాడు కనుక తనకు అపజయమే ఉండదు. తాను ఎవ్వరికి కనబడకుండా యుద్ధం చేస్తాడు. ఇవన్నీ వరాలు పొందున్నాడు కనుక నన్ను ఏం చేయలేరన్నా ఇదితోటి. అంతే, ఇవన్నీ చూసుకొని తాను రథంలో వచ్చేటప్పటికీ రాక్షస సైన్యం సింహనాదం చేసిందంట. ఇంద్రజిత్ వచ్చాడు, మళ్ళీ మనకు విజయం లభించబోతుందని చెప్పి గొప్పగా అరుస్తూ కేకలు పెడుతున్నారంట వానరులు. ఈ ఇంద్రజిత్ వచ్చే చూసి వృక్షాలను, శిఖరాలను, కొండలను, బండలను అన్నీ తీసుకొని వచ్చేటప్పటికీ ఇంద్రజిత్ ఒక్కొక్క బాణానికి 9 మందిని, 20 మందిని, 100 మందిని వానరులను చంపేస్తున్నారు. వానరుల యొక్క దేహాలన్నీ కుప్పలు కుప్పలుగా పడి చనిపోతున్నారు. అయితే మనం ఇందులో ఇంకొకటి కూడా చూసుకోవచ్చు, వాళ్ళు నిజంగా ధన్యజీవులు. ఎందుకంటే రామకార్యంలో వాళ్ళు ప్రాణాలు ఊడగొట్టుకుంటున్నారు. నిజంగా వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమే, వానరులై పుడితే ఏముంది, రామసేవకే వాళ్ళ జీవితాలు అంకితమైపోయింది.
ఈ ఇంద్రజిత్ యొక్క చూస్తుంటే అగ్ని లాంటి బాణాలు వస్తుంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. పైనుంచి వస్తుంటే ఈ వానరులందరూ ఇలా పైకి చూసేటప్పటికీ అవి రెండు కూడా ఆ కళ్ళల్లో పడి వాళ్ళ కళ్ళు పోయినాయంట. కింద పడి గిలగిలగిల కొట్టుకొని చనిపోతున్నారు. బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుస్తలేదు. అంతటితో ఆగకుండా ఏం చేశాడంటే రామలక్ష్మణులను కూడా కనబడకుండా తీవ్రమైన బాణాలతో కొట్టాడంట. కొట్టేటప్పటికీ రామచంద్రమూర్తి లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఇతను బ్రహ్మాస్త్రం యొక్క బలం చేత మనల్ని తీవ్రంగా అతను హింసిస్తున్నాడు. ఇంద్రజిత్ యుద్ధంలో అదృశ్యంగా ఉండి బాణాలు ప్రయోగిస్తున్నాడు, మనకు కనబడతలేడు గనక ఈ బ్రహ్మాస్త్రానికి మనము ధరను అని చెప్పి ఆ చతుర్ముఖ బ్రహ్మకు మనం ప్రార్థన చేయాలి. మనం ఇప్పుడు శక్తితో కాకుండా యుక్తితో యుద్ధాన్ని గెలవాలని చెప్తున్నాడు. పౌరస్థితులు మన అధీనంలో ఉండనప్పుడు మనం ఒక అడుగు వెనుకకు వేసినా తప్పులేదు లక్ష్మణ, మనం దీన్ని స్వీకరించాల్సిందే అని చెప్పి అంటున్నాడు. ఇది పౌరుషానికి సమయం కాదు, శక్తితో కాకుండా యుక్తితో కావాలని చెప్పి ఆ రామలక్ష్మణులు స్పృహ లేకుండా పడిపోయారు. వానర సైన్యతో పాటు రామలక్ష్మణులు కూడా ఇంద్రజిత్ అభిమంత్రించిన ఆ బ్రహ్మాస్త్రంతో తీవ్రంగా పీడించబడుతున్నారు. వాళ్ళు అసలు కింద పడిపోతున్నారు, స్పృహ కోల్పోయారు. బ్రహ్మాస్త్రానికి విధేయులైన రామలక్ష్మణులు పడిపోయారు. అంతేకాకుండా బ్రహ్మాస్త్రానికి విధేయుడై హనుమ కూడా పడిపోయాడు. ఎందుకంటే దాన్ని బ్రహ్మాస్త్రం వస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వరం వల్ల తనకు మళ్ళీ పునర్జన్మ లభించింది కనుక దానికి శరణు అంటూ హనుమ కూడా మూర్చిపోయాడు. కానీ తొందరలోనే హనుమ తేరుకున్నాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల వానరులందరూ కూడా కుప్పలు తెప్పలుగా పడిపోయారు. కొందరికి తోకలు పోయినాయి, కొందరికి తలలు పోయినాయి, కొందరికి కాళ్ళు పోయినాయి, కొందరికి చేతులు పోయినాయి, తొడలు దిగిపోయినాయి. అసలు ఏ విధంగా ఉన్నారంటే ఎక్కడ చూడు వానరులు కుప్పలు కుప్పలుగా పడి చనిపోయినరట. వాళ్ళు గాయాలతో కొందరు ఏడుస్తున్నారు. హనుమ ద్విభీషణులు పడి ఉన్న అందరు వానరులలో అప్పుడు ఇద్దరే ఇద్దరు స్పృహలో ఉన్న వాళ్ళు ఎవరంటే ఒకరు హనుమ, ఒకరేమో విభీషణుడు. వీళ్ళందరూ వెతుకుతున్నారంట. అసలు ఎవరు పడిపోయారు, ఎవరు బ్రతుకున్నారు, వెతుకుతూ పోయారంట. అయితే అక్కడ పేరుతో పిలుస్తున్నారు, ఎక్కడున్నారు, ఏమున్నారు, రంగద ఎక్కడున్నావు, సుగ్రీవ ఎక్కడున్నావు, రామలక్ష్మణులు ఎక్కడున్నారు, ఈ విధంగా పిలుస్తుంటే వాళ్ళ యొక్క గొంతును విని జాంబవంతుడు కూడా అంటే కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కానీ మాట మాట్లాడుతున్నాడు. అయితే అతను అడుగుతున్నాడు జాంబవంతుడు విభీషణతో, విభీషణ, నీ గొంతు విని నిన్ను గుర్తుపడుతున్నాను కానీ నాకు ఏమీ కనిపించడం లేదు. బాణాలు నన్ను పీడిస్తున్నాయి, కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను నాయన. నాయన నాకు ఒక మాట చెప్పు, ఆంజనేయుడు బ్రతికే ఉన్నాడు కదా అన్నాడంట. బా చూడండి ఎంత గొప్పగా ఎవరి గురించి అడిగాడు జాంబవంతుడు, ఆంజనేయుడు బ్రతికే ఉన్నాడా అని అడుగుతూ అడుగుతున్నాడు. ఆర్య, విభీషణుడు అడుగుతున్నాడు, ఆర్య అదేమిటి, రామలక్ష్మణుడు బ్రతుకున్నారని అడగడం లేదు, సిగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగడం లేదు, కానీ నువ్వు హనుమ బ్రతుకున్నాడా అని అడుగుతున్నారు. జాంబవంత, మహాత్మ, రాముని అందు కానీ రాజైన సుగ్రీవుని అందు కానీ యువరాజైన అంగదుడు క్షేమ సమాచారాలు అడగడం లేదు, కానీ మీరు హనుమంతుడి గురించి అడుగుతున్నారే అనేటప్పటికీ అప్పుడు తను చెప్తున్నాడు, విభీషణ, అవును దానికి ఒక కారణం ఉంది, విను చెప్తానాయన. హనుమంతుడు గొప్ప వీరుడు, అతనొక్కడు బ్రతుకుంటే మనమందరం బ్రతికున్నట్టుగానే, అతనొక్కడు మనం చనిపోయినా బ్రతికున్నట్టుగానే, ఒకవేళ అతను చనిపోయి మనమందరం బ్రతుకున్నా కానీ మనమందరం చనిపోయిన వాళ్ళతో సమానం నాయన. హనుమ అంత గొప్ప వ్యక్తి అని చెప్పి జాంబవంతుడు చెప్తుండడు.